నమస్కారం. ఎస్పీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సిఐ వేధింపులకు గురైన చంద్రశేఖర్ కు న్యాయం జరగాలి. ఘనంగా ఎల్విఆర్ క్లబ్ లో నిర్వహించిన మెడికల్ క్యాంప్. ఉమ్మడి కుమ్మరి కులస్తులకు రాజకీయ పదవులను ప్రాధాన్యత కల్పించాలి. సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు ఏర్పాటు. నల్లా చంద్రశేఖరరావు పోలీస్ వేధింపుల వలన ఆత్మహత్య చేసుకున్న కారణాలు. నర్సారావుపేట సిఐ వీరయ్య చౌదరి వేధింపులు గురి చేశారు. ఈ విషయంపై డీఐజీ గోపాలరావు, గుంటూరు రౌజ్ కలిసి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలు కలిసి డీఐజీకి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. నర్సారావుపేటలో జరిగిన ఇన్సిడెంట్ చేలం చంద్రశేఖరనైనా కేవలం ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ బై నేమ్ వీరయ్య చౌదరి, ఆయన హెరాస్మెంట్ వల్ల ఆయన చనిపోయి అతని మీద ఒక కేసు రిజిస్టర్ అయినప్పటికీ కూడా సుమారు 7 రోజులు అయిందనుకుంటా. ఇప్పటి వరకు అరెస్టు కూడా చేయలేనందుకు నిరసనగా మరి ఈవేళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారిని అక్కడ పరామర్శించడం, వాస్తవాలన్నింటినీ తెలుసుకుని ఐజీ గారి దృష్టికి తీసుకెళ్దామని రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాను ఇక్కడికి. కానీ దురదృష్టం ఏంటంటే అదే సామాన్య మానవుడు ఎవరైనా ఇటువంటి కేసులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే అగమేఘాల మీద అరెస్టు జరుపుతారు. మరి ఇక్కడ అంత అవసరం ఏమొచ్చింది? అతను ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ యొక్క జ్యూరిడిక్షన్ కాదు ఈ కేసు, ఇతను ఉండేది ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ తీసుకెళ్ళాడు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. కనీసం ఎవరైనా కంప్లైంట్ ఇచ్చింది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. అతని పరిధిలో లేని వ్యవహారం ఇది. కేవలం ఇప్పటి వరకు ఈ సివిల్ డిస్ప్యూట్ మీద 3 సార్లు కబురు పంటివి, 3 సార్లు అతని మీద అరెస్ట్ చేశారు, మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడి దూషించారు. ఈ అవమానాలు భరించలేక అతను సూయిసైడ్ చేసుకోవడం జరిగింది. ఇది కేవలం పోలీసు వారు చేసిన నచ్చి తప్ప మరొకటి కాదు అని చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాం. ఒకసారి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ యొక్క ట్రాక్ రికార్డు ఒకసారి చూసుకున్నట్టయితే అతను ఇదివరకు బాపట్ల పొన్నూరు దగ్గర కూడా మరి లాకప్ డెత్తులు లాకప్ డెత్తులు. స్థానిక ఎల్విఆర్ క్లబ్లో నిర్వహించిన మెడికల్ క్యాంప్ క్లబ్లో పనిచేసే ఉద్యోగులకు అన్ని వైద్య సేవలు అందిస్తున్నారు. ఎల్విఆర్ క్లబ్లో అధ్యక్షులు రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ గిరిజన శాఖ మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే ఆలపాటి రాజా, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంతో సంతోషకరమైనటువంటి కార్యక్రమాలు. క్లబ్ ఈ ఎల్విఆర్ క్లబ్ గుంటూరు నగరంలో అనేక దశాబ్దాలుగా ఎంతో పేరు ఉన్నటువంటి క్లబ్గా ఉంటా వస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టుగా మీరు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉన్నాం, ఇతర ఈవెంట్స్ చదువులో ప్రతిభపరిచినటువంటి పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇచ్చే దానిలో గతంలో అనేక కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా క్రీడలకు సంబంధించి క్రీడాకారులను ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులను గౌరవించే దానిలో కానీ వారిని సత్కరించే దానిలో కానీ ప్రోత్సాహం ఇచ్చే దానిలో కూడా అనేక కార్యక్రమాలు చేశాను. ముఖ్యంగా క్రీడలు ఆ పోటీలు నిర్వహించే దానిలో కూడా క్లబ్ తరఫున అనేక కార్యక్రమాలు గతంలో జరిగినాయి. ఈ విధంగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా ఈ క్లబ్ మంచి పేరు ప్రతిష్ఠించుకోవడానికి ఎంతో గర్వ కారణం. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో సమాజ సేవ క్లబ్లు దినచర్యలో భాగం అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మీరు ముందుంటారని కూడా నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఈ మెగా మెడికల్ క్యాంప్స్ పెద్దలు చెప్పారు క్లబ్లో నిర్వహించేటటువంటి క్యాంపులు ఒకటైతే వైద్యం అనేది పేదవాడికి
ఈరోజున డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారంగా ఉంది కాబట్టి పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతం ఎక్కువ సార్లు హాస్పిటలైజ్ అవుతారు. అయితే చిన్న చిన్న జబ్బులు, పెద్ద జబ్బులు వచ్చేది జనరల్గా మనం పూర్వం అనుకున్న వాళ్ళం. ఇది మామూలుగా ఇప్పుడు కొద్దిగా చిన్న తరగతి వాళ్ళు కూడా వస్తూ ఉంది. బట్ చిన్న తరగతిలో చిన్న తరగతి ఉన్న వాళ్ళకి ఎందుకు ఎప్పుడు హాస్పిటలైజ్ అవుతూ ఉంటారంటే రోజు శారీరకంగా పనిచేసుకోవటం ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్స్పోజ్ అవటం వల్ల క్లైమేట్కి దాని మూలంగా మేజర్ ఏంటంటే ఈ వాతావరణం పొల్యూషన్ మూలంగానే వాతావరణం పొల్యూటెడ్ అవటం వలన వ్యాధులు వస్తాయని ఒక శాస్త్ర పరంగా చెప్పే మాట డాక్టర్ చెప్పాల్సింది. ఆంధ్రప్రదేశ్ కుమ్మరి యువసేన ప్రథమ వార్షికోత్సవం సదస్సు ఆదివారం మాచేటి గురువయ్య కళాశాల ప్రాంగణంలో అట్టహాసంగా జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి కుమ్మరి కులస్తులను రాజకీయ పదవులను ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజాపతి, నేను ఆంధ్రప్రదేశ్ కుమ్మరి యువసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు మన గుంటూరు పట్టణంలో మాజేటి గురవయ్య గారి హైస్కూల్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ యువసేన ఏర్పడి మొదటి సంవత్సర వేడుకలను మేము ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా మేము చర్చించుకునే విషయాలు ఏంటంటే ఈ సంవత్సర కాలంలో కుమ్మరులపై జరుగుతున్న అఘాయిత్యాలను అక్రమాలను ప్రభుత్వం చూసే చిన్నచూపుకు వ్యతిరేకంగా మేము ప్రభుత్వంపై పోరాడుతూ మా కుమ్మరుల అభివృద్ధి కోసం ఐక్యత కోసం ఆంధ్రప్రదేశ్ కుమ్మరి యువసేన ముందుండి కార్యక్రమాలు నడిపిస్తుంది. అందులో భాగంగా ఈరోజు గుంటూరులో మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి వేలాది మంది కుమ్మరుల సోదరులు రాష్ట్ర ఇరుమూలల నుంచి అనేక జిల్లాల నుంచి జిల్లా కమిటీ మా జిల్లా కమిటీ సభ్యులు జిల్లా కమిటీ మా సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యులు నలుమూలల నుంచి ఇక్కడ కుమ్మరులను చైతన్యపరిచి ఇక్కడ తీసుకొచ్చి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మేము పోరాడేది 5 డిమాండ్లతో మేము పోరాడుతున్నాము. కుమ్మరులకు రాజకీయ ప్రాతినిధ్యం కరువైంది. కుమ్మరులకు ఎటువంటి రాజకీయ పార్టీ కూడా గుర్తింపు ఇవ్వట్లేదు. మమ్మల్ని అసెంబ్లీకి టికెట్లు ఇచ్చి కుమ్మరులు రాష్ట్రంలో 9% ఓట్లలో కుమ్మరులు ఉన్నారు. అటువంటి కుమ్మరులు మీరు చిన్నచూపు చూసుకోవద్దు అని చెప్పేసి మేము రాష్ట్రాన్ని విజ్ఞప్తి చేస్తూ అని ఇరు పార్టీ నాయకులకి మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. మా ప్రధాన ఎజెండా ఏంటంటే 2019 ఎన్నికల్లో కుమ్మరులకి అసెంబ్లీ స్థానాలు కేటాయించి కుమ్మరుల విజయానికి కృషి చేయాలని. ఎందుకంటే నాగరికతకి పుట్టుకు నేర్పిన కులం ఒక కుమ్మరుల కులం. చావు నుంచి పుట్టుకు నుంచి చావు దాకా ఉపయోగపడే కుమ్మరుల కులం. పెళ్లి రోజు కానీ చావు రోజు కానీ పుట్టినరోజు కానీ ఏ పుట్టినరోజు మన మాయముంతతో మొదలై చావు రోజు మన కుండతో ముగుస్తుంది. అటువంటి కుమ్మరులు మీరు చులకన భావంతో చిన్నచూపుతో చూడొద్దని చెప్పేసి నేను రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మాకున్నటువంటి పాత జీవాల్లో మాకు అన్ని న్యాయం కల్పిస్తూ మాకు మీరు అన్ని రాజకీయ పార్టీలకు ఎన్ని దండలుగా ఉండి మాకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోసం ఆంధ్రప్రదేశ్ శివసేన కొన్ని డిమాండ్లు పెట్టుకుంది. అందులో ప్రధానమైన డిమాండ్ రాజకీయ ప్రాతినిధ్యం. రెండో డిమాండ్ ఏమిటంటే కుల వృత్తిదారులకు 3,000 రూపాయల నెలసరి పెంచిన ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ కూడా కొన్ని గౌడ సంఘానికి వాళ్ళు ఇస్తున్నారు, గల్లుగీత కార్మికులకి ఇస్తున్నారు. అదేవిధంగా చేతి వృత్తుల్లో ప్రధాన కులం అనేటువంటి కుమ్మర కులాన్ని కూడా గుర్తించి మాకు కూడా న్యాయం జరిపించి మా కుల వృత్తిదారులు 50 సంవత్సరాలు అయితే ఎవరికైతే నిండినయో వాళ్ళకి 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి చేసుకున్నాము. ఇంకోటి ఏంటంటే మన నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో కూడా కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ఆదివారం పాత గుంటూరులోని అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భవన నిర్మాణ శాఖ చైర్మన్ కేవీ సుబ్బారావు తెలిపారు. గుంటూరు అనేక భవన నిర్మాణ కార్మికుల యొక్క గడ్డవుతుంది. కొన్ని 100,000 కన్స్ట్రక్షన్ ప్రారంభం కాబోతుంది. దీనికి ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి 1,000 మంది దాదాపుగా 100,000 మంది పైన గుంటూరు నగరంలో భవన నిర్మాణ కార్మికులతోటి చుట్టుముడుతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అది కూడా ఈ యొక్క 2-3 నెలల నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. అమరావతి యొక్క నిర్మాణం అయితే ఈ కార్మికుల యొక్క సంక్షేమ పథకాలు ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ ఏమిటి, ఆ సెక్యూరిటీ వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు, వాళ్ళ యొక్క జీవితాన్ని ఇక్కడ త్యాగం చేస్తే 5 అంతస్తులు 6 అంతస్తులు 30 అంతస్తులు కడుతున్నప్పుడు వారికి ప్రమాదవశాత్తు చనిపోతే వారి యొక్క కుటుంబ యొక్క వ్యవస్థ ఏమిటి, వాళ్ళ పిల్లల జీవన విధానం ఏమిటి,
అదేవిధంగా అతని చనిపోయినప్పుడు అతని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సహాయం ఏంటి అనే విషయాలు ఇక్కడ అవగాహన సదస్సు పేరుతో మేము చిన్న కార్యక్రమం ప్రారంభించాం. మనిషి ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షలు, అదేవిధంగా అతని సహజ మరణం అయితే 80,000, అదేవిధంగా తన కూతురు కానీ ఇద్దరు కూతురు కానీ తన భార్య కానీ ప్రసవిస్తే 20,000 చొప్పున, పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వాళ్ళకి స్కాలర్షిప్స్, ఇలా రకరకాలైన పథకాలు వాళ్ళ యొక్క ఉపయోగపడే విధంగా ప్రభుత్వం కూడా ప్లాన్ చేసింది. ప్లాన్ చేసిన దాంట్లో దాదాపు 2,50,000 మంది ఇక గుంటూరు జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు ఉంటే దాంట్లో దాదాపు 175,000 మాత్రమే ఈ యొక్క కార్డు హోటల్స్ అయిపోయారు. మిగతా 75,000 యొక్క మాకున్నటువంటి బోర్డు మెంబర్స్గా మేము, అదేవిధంగా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బాధ్యత కలను ఈ రెండు కంబైన్ తోటి ఈ యొక్క ప్రజలకు అవగాహన కల్పించేసి ఈ యొక్క కార్మికులందరినీ భవన నిర్మాణ కార్మికుల సభ్యులుగా చేర్పించడానికి మా వంతు ప్రయత్నంలో ఈరోజు భవన నిర్మాణ కార్మికుల సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నం పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్ మాధవన్ కు ఏబీవీపీ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు అంటే ఏబీవీపీకి పుట్టినిల్లు, ఇక్కడే ఏబీవీపీ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి ఇక్కడి నుంచి ప్రారంభమై శాఖ ఉపశాఖలుగా మొత్తం ఆంధ్ర ప్రాంతంలో, అంటే విభజన కాని ఆంధ్ర ప్రాంతంలో ఒకప్పుడు మంచిగా వెలిగింది. అటువంటి ఈ గుంటూరులో పూర్వ ఏబీవీపీ కార్యకర్తల యొక్క కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. మొన్ననే ఉత్తరాంధ్ర శాసన మండలి ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది. ఇది అందరి కృషి కారణంగా, అందరూ కార్యకర్తల యొక్క కృషి, ఒకసారి లేచి నిలబడి జాతీయవాద శక్తులను బలపరిచే క్రమంలో అందరూ పనిచేయడం కారణంగా ఒక విజయం సాధించింది. నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభావం, అలాగే ఆ ప్రాంతంలోని అనేక రకాల విషయాల పట్ల ప్రజలు స్పందించిన తీరు ఆ యొక్క విజయానికి తార్కాణంగా ఉంది. తప్పకుండా ఏదైతే స్ఫూర్తి ఏబీపీ మాకు రగిలిచిందో ఆ స్ఫూర్తితో ముందు ముందు కాలంలో కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాను. సమాజం కొంత పనిచేస్తున్నాము. అదే రీతిలో ఈ వచ్చిన కార్పొరేషన్ ద్వారా కూడా తప్పకుండా ప్రజాసేవకే చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.